అన్న నమస్తే. ఏం పేరు? నా పేరు రాజు అన్న. రాజు? ఆ అంటే ఈ దేవురు మలకపేట. మలకపేట అంటే ఇది పర్కల ఇదకవర్గం. పర్కల నిదకవర్గమే. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే సల్లధర్మారెడ్డి. సల్లధర్మ ఎట్లా ఉన్నది మీకు ఇక్కడ పాలన? ఎట్లా ఉన్నది? మాకైతే ఏం లేదు అన్న, ఇక్కడికి వచ్చేది లేదు, ఎవరం చూసేది లేదు. పట్టించుకుంటలేడు, అస్సలే పట్టించుకున్నాడు అన్నది లేదు. రాడు ఎప్పుడు? ఎప్పుడు రాడు. ఏమన్నంటే అత్తాను అత్తాను అంటాడు, రాడు. ఏం పట్టించుకున్నది లేదు. పేదలకు ఏమన్నా ఇద్దామన్నది సుత లేదు. డబుల్ బెడ్రూమ్ లేవన్నా, ఒక్కటి సుత లేదు. మేము ముత్తిరాజు అన్న, ముదిరాజులం. మేము ఇవ్వలకు రాలే, ముదిరాజులకు రాలే, ఎస్సీ వాళ్ళకు రాలే, ఇవ్వలకు రాలే. అన్న ఇక్కడైతే ఇంకా ఇది వరకు ఏం తెలియదు అన్న. ఏమన్నా అత్తే అది వాళ్ళ కార్యకర్తలకు ఇస్తాండట అన్న, దగ్గర దగ్గర వాళ్ళకు, వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాండు. మీన్స్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది తిరిగినాం ఇన్ రోజు. ఇక టీఆర్ఎస్ అన్నది పడిపోయి మాకు నష్టలేదన్న. మాకు ఏం బతుకులు మారలేదన్న, మాకు ఏం లేదన్న. ఎట్లా చూడొచ్చు కేసీఆర్ బంగారు తెలంగాణ అయిందంటాడు కదా? బంగారు తెలంగాణ ఎక్కడదన్న? కేసీఆర్ సుతా కసంటోడు అయ్యండు అంతే. బంగారు తెలంగాణ లేదు, ఏది లేదు. వాళ్ళది వాళ్ళకే బంగారు. మా బతుకులు ఎక్కడి అక్కడనే. చూడొచ్చు మళ్ళీ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లు అయితే మాత్రం కేసీఆర్ అయితే రాడన్న, రాడు. విసుగు చెంది ఉన్నాం మొత్తం. మాటలు నమ్మరు, నమ్మం. మొత్తం బోగరు వచ్చేట్లు నడిచిండు అన్న. బోగరు అంటే బోగరు, ఇక అత్త ఇక అత్త ఇగిత్త ఆగిత్త అంటాడు. ఇక లేదు అగలేదు, ఎక్కడి అక్కడనే. నెరివాటం అన్న. మేము మేము కూల్ చేసుకుంటే బతకటోళ్ళం. డబుల్ బెడ్రూమ్లు అత్తే అంటే మేము ఆశతోటి ఉన్నాం. మాకైతే ఏం లేదు, ఆశలు ఉత్సవం మొత్తం కొట్టేసుకున్నాం. అంతా అయిపోయిందన్న. ఏమన్నా అంటే కూల్ చేసుకొని బతుకుంటా అన్న. మాది మీకు కూల్ చేసుకొని బతుకటోళ్ళం. ఇప్పుడు ఏదున్నా కూడా ఇక టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదన్నా. కొత్త వాళ్ళకే ఛాన్స్, మళ్ళీ కొత్త వాళ్ళకే ఛాన్స్. మరి ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ ఉన్నది. మళ్ళా మారాలనుకుంటే కాంగ్రెస్ తోటే మారుతాయి అన్న. మాకు కాంగ్రెస్ తోటే మారుతాయి. అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన, అప్పుడు ఇంద్రమ్మ కట్టించిన బాబు ఇండ్లలోనే ఉంటాను. ఇంకా నేనైతే కిరాయి ఉంటాను అన్న. నాకైతే ఇల్లు లేదు, జాగ లేదు, ఏం లేదు. ఎమ్మెల్యేని అడిగితే ఇగతే ఇగతే అంటాను. ఎమ్మెల్యే దగ్గరికి సుధా బొనితలేరు మా కార్యకర్తలు, మా సర్పంచ్ ఇట్లా అందరూ. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా పోతామని దగ్గర పోతే చూస్తా రానితలేరు, నన్ను నన్ను అన్నాడు అని దూరం నుక్కుతారు మా కార్యకర్తలు మొత్తం. అడిగితే అడిగేంత హక్కు లేకుండా చెప్తారన్నా. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి హక్కు లేదన్నా.